బుల్టన్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంవత్సరం నుంచి అమరావతిపై ప్రభుత్వ నిర్ణయంపై వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నామని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నేతలు తెలిపారు. ఈ ఆందోళనలు ప్రారంభమై రేపటితో సంవత్సరం పూర్తి కావస్తూ ఉండడంతో రేపు జనరణ భేరి పేరుతో రాయపూడిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సభ జరుగుతుందన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఉప్పెనెల ప్రజలు తరలి రావాలని కోరారు. మరోవైపు సీఎం జగన్ ఢిల్లీలో అమిత్ షాను 3 రాజధానులకు మద్దతు ఇవ్వాలని కోరడం శోచనీయమని స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కామేష్ చెప్పండి, రేపు అమరావతి రైతులు జనరణ భేరి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గోవర్ధన. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రేపు అమరావతి ఉద్యమానికి అయితే మాత్రం 360 రోజులు గడుస్తుందని చెప్పచ్చు. అంటే గత మేము స్టార్ట్ చేసిన 365 రోజులు గడిచేసరికి రేపు నుంచి అయితే మాత్రం మేము 1 ఏడాది గడిచిన కాలంగా మేము రేపు రణబేరి అయితే మేము నిర్వహించనున్నాం. దీనికి సంబంధించి ఆల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు, ఇతరేతర స్టూడెంట్ నేతలు అవునండి, మొత్తం అందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారు. రేపు భారీ ఎత్తున ఒక 40,000 మందికి పైగా మేము ఈ ఈ సభను అయితే నిర్వహించనున్నామని చెప్పి అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అయితే మాత్రం ఇందాక మనకి ఒక వివరణ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రేపు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే మీకు చేయాలంటే, మేము గత సంవత్సరం నుంచి కూడా మహిళలందరూ కూడా ఒకే 3 రాజధానులు సీఎం గారు తీసుకున్న అనూహ్య నిర్ణయానికి వ్యతిరేకిస్తూ 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని వద్దు, అమరావతిలోనే రాజధాని కొనసాగాలి అని చెప్పి మేము ఉద్యమం మొదలుపెట్టి మేము 1 ఏడాది గడుస్తుంది. 1 ఏడాది తర్వాత 3 ఏడాది గడిచిన తర్వాత 1 ఏడాది నేపథ్యంలో మేము ఈ సభను అయితే నిర్వహిస్తున్నాం. దీన్ని రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి దాకా మేము తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర నేతలందరినీ కలిసి భవిష్యత్తులో మేము దేశ నేతలు కూడా కలిసి వారి మద్దతు కూడా కోరనున్నాం. అంటే సీఎం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయింది కాదు, సరైన నిర్ణయం కాదు, నిర్ణయం సీఎం నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము సభాముఖంగా సీఎం కల్టివేట్ చేయబోతున్నాం. సీఎం నిర్ణయం మార్చుకోని ఎడల మేము సీఎం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో మేము దేశ నాయకులు కూడా కలిసి సపోర్ట్ అడిగి మేము భారీ ఎత్తున ఈ ఉద్యమాన్ని అయితే కొనసాగించబోతున్నాం. దానికి సంబంధించి కూడా రేపు కార్యాచరణ ఏంటంటే, టోటల్ గా ఇప్పటి వరకు మా మందడం, తుళ్ళూరు, రాయపాడు, ఇంకా తదితర గ్రామాలు అయితే 29 గ్రామాల రైతులు కూడా మొత్తం స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము ఈ మహాసభకైతే మాత్రం మేము తరలి రావడం జరిగింది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం అని చెప్పేసి ఇందాకైతే ఒక ప్రెస్ మీట్ అయితే వారు తెలియపరచింది. దీనికి సంబంధించిన అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ తిరుపతి గట్టి తిరుపతిరావు, అదేవిధంగా శివారెడ్డి కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా మొత్తం అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్ అన్ని కూడా అంటే ప్రభుత్వ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలన్నీ కూడా మాకు మద్దతు తెలిపారు. రేపు ఆల్ పార్టీస్ అధినాయకులందరూ కూడా మాకు మద్దతు తెలపడానికి ఈ సభా ప్రాంగణంలోకి రానున్నారని చెప్పడం జరిగింది. దీంతో పాటు టీడీపీ అంటే ప్రభుత్వ ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సభకు విచ్చేయనున్నట్లుగా వారు తెలపడం జరిగింది. అదే పాటిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, అదేవిధంగా జనసేన పార్టీ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా, ముఖ్య నేతలందరూ కూడా ఈ సభకైతే మాత్రం వస్తారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా టోటల్ గా మాకు సభ సంబంధించి పర్మిషన్స్ అయితే మాత్రం ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ప్రభుత్వం పర్మిషన్స్ అయితే మాత్రం కోవిడ్ నిబంధనలు లోబడి మీరు సభ నిర్వహించుకోవాలి, దానికి పర్మిషన్స్ అయితే మీ ఎటువంటి పర్మిషన్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకోండి అని చెప్పారు. కాకపోతే మేము ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వారు ఈ సభను చేశారు, ఈ సభకు మద్దతుగా స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. వారిని మేము ఏ విధంగా రావద్దని చెప్పడానికి మేము ఇచ్చేయలేకపోతున్నాం. ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుని సభకి అన్ని అనుమతులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం అని చెప్పడం జరిగింది. అయితే కామేష్, మరి ఈ రోజు చూసుకుంటే ఢిల్లీలో జగన్ అమిత్ షాను 3 రాజధానులకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. మరి మరోపక్క చూస్తే మొన్న సోము వీరాజు కరాఖండిగా చెప్పడం జరిగింది, ఒక్క రాజధానికే తాము మద్దతు ఇస్తామని, ఒక్క రాజధాని తాము అంగీకరిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ పరిణామాలను మనం ఎలా చూడొచ్చు? అంటే అదే సమయంలో ఈరోజు జగన్ కి ఢిల్లీలో మోడీతో అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు అన్నింటినీ కలిపి మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో, నిన్న
కేంద్ర బీజేపీ ఇన్ఛార్జ్ అయిన అమిత్ షాన్ కలవడం జరిగింది. దానికి సంబంధించిన అంతర్గత చర్చలు ఏవో వాళ్ళ ముందైతే మాత్రం ఎజెండాగా రావడం జరిగింది. దీనికి సంబంధించిన భవిష్యత్తులో రాబోయే కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి పంపిణీ ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి మీటింగ్ కోసం అటెండ్ అయినట్టుగా సీఎం సీఎం వర్గాలు మాత్రం మనకి చెప్తున్నారు. కాకపోతే ఇటు ప్రతిపక్ష వర్గ నేతలు అయితే మాత్రం సీఎం ఒకే రాజధానికి సపోర్ట్ చేయండి అని చెప్పి నిన్న మీటింగ్ సారాంశం అని చెప్పేసి వాళ్ళ వెస్టర్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే నిన్న ఏంటి అక్కడ భేటీ బీజేపీతో సీఎం భేటీ ఏంటన్నది ఇంకా మన పూర్తి స్థాయి కానీ వేరుకంటూ ఏమీ రాలేదు. కాకపోతే ఇప్పుడు సీఎం మద్దతు అయితే కోరడం జరుగుతుంది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం సీఎం అయితే మాత్రం ఒకే రాజధాని వద్దు, మూడు రాజధానులు వికేంద్రీకరణ పెట్టాలి, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి సీఎం అయితే గతంలో కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం కూడా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అయితే తమ మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రస్తుతం కూడా సీఎం అయితే కోరడం జరుగుతుంది. అంటే మూడు రాజధానులు ఒకే రాజధాని వల్ల కన్నా మూడు రాజధానుల వల్ల పరిపాలన అధికార వికేంద్రీకరణ చేయడం, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి సీఎం ఒక నివేదికను అయితే మాత్రం పీఎంఓ ఆఫీస్కి అయితే పంపించడం జరిగింది. ఇదే విధంగా కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కోరడం జరిగింది. అంటే ఇప్పుడు భవిష్యత్తులో మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి సీఎం మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద అయితే మాట్లాడడం జరుగుతుంది. కోరుతున్న అయితే కామేష్, మరి ఈ ఈ జనరణ పేరు ఏదైతే ఉందో ఇది ఏ టైంలో స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు జరగవచ్చు, అంటే రేపు ఒక రోజు జరిగే అవకాశం ఉందా, ఎంత టైం ఇది జరగవచ్చు అంటారు? తప్పకుండా, అంటే జనరణ భేరీ అనేది 317 ఏదైతే ఉందో డిసెంబర్ 17 గత సంవత్సరం డిసెంబర్ 15 ప్రారంభించో అమరావతి పరిరక్షణ సమితి యొక్క ధర్నాలు గత సంవత్సరం రేపు కరెక్ట్ గా ఏడాది ముగియనున్నది. ఏడాది ముగుస్తున్న సందర్భంగా రేపు జనరణ భేరీ అనేది మేము ఇక్కడ తుళ్ళూరు ప్రాంతం ఇక్కడ రాయపూడి ప్రాంతంలో అయితే మేము నిర్వహించనున్నామని చెప్పి చెప్పడం జరిగింది. రేపు ఉదయం పది గంటలకి ప్రారంభమై రేపు మధ్యాహ్నం 2-3 గంటల దాకా కూడా ఈ సభ జరగవచ్చని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివిధ పార్టీ నేతలు తమ తమ షెడ్యూల్ బట్టి తమ యొక్క సభకు మద్దతు ఇవ్వనున్నారని చెప్పేసి సాత్ నేతలు అయితే చెప్పడం జరిగింది. అంటే ఉదయం 10 గంటల నుంచి కూడా వివిధ పార్టీ అధినేతలందరూ కూడా రావచ్చు 3 గంటల దాకా అని చెప్పి అధినేతలు కూడా రేపు ఒక్క రోజుతోనే ఈ సభ రేపు 3 గంటలతో ముగియనుంది. గోవర్ధన, రైట్, థ్యాంక్ యూ కామేష్.